రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం, ఓ పక్కన భారతీయ జనతా పార్టీ కానీ, ఇంకో పక్కన బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం కానీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన కుట్రలో కుతంత్రాలు చేస్తూ అనేక రకాల ప్రకటనలు చేస్తూ కూలుస్తాం కూలుస్తాం కూలుస్తామని ఓ పక్కన ప్రకటనలు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని పైన కుట్రలు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజాస్వామ్యాన్ని ప్రజలిచ్చిన తీర్పును నిలబెట్టడం కోసం అక్కడక్కడ ఆయా పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి శాసనసభ్యులు చేరికలు జరుగుతున్నటువంటి ప్రాంతంలో అనాదిగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకుల్ని లేకపోతే వారి సేవల్ని కూడా ఎలా అయితే చేరినటువంటి శాసనసభ్యులకి తగు రీతిన సముచితమైన స్థానం గౌరవం ఇస్తూనే గతంలో కాంగ్రెస్ పార్టీ కోసం అనేక సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో పనిచేసి ఉన్నటువంటి పోటీ చేసిన అభ్యర్థులు కానీ పనిచేస్తున్న సీనియర్ నాయకులు కూడా పార్టీ సముచితమైనటువంటి గౌరవం ఇచ్చి వారిని కూడా కాపాడుకోవాలనే దానిపైన కూడా లోతుగా చర్చించుకుంటుంది. ఈ మూడు అంశాలపైన చర్చలు జరిగే ఇవన్నీ మీ ద్వారా తెలియజెప్పాలని ఆలోచిస్తాం. ఆ రెండు అంశాలకు సంబంధించి చర్చించి త్వరలో నిర్ణయం చేస్తే బాగుంటుందని చెప్పాం. దానిపైన పార్టీ అధిష్టానం ఆలోచన చేసి నిర్ణయం చేస్తాం. రేపు మళ్ళీ సమావేశాలు చర్చలు ఏమైనా ఉంటాయి? థ్యాంక్ యూ.